Hi friends, welcome to Business Ideas in Telugu channel. Friends, ee roju maaku oka chaala important day anamata. Ante ee roju memu Business Ideas in Telugu channel lo 450 videos complete ga finish chesamu and 2 lakh subscribers ki reach ayyam. So ee Business Ideas Telugu channel CEO garainatvanti Sasi Kumar gar sarito oka chinna interview anedi ippudu teeskundam. Namaskaram sir. Namaskaram andi. Sir, మీరు ఈ 450 వీడియోస్ కంప్లీట్ గా ఫినిష్ చేశారు కదా, మీ ఎక్స్‌పీరియన్స్ ఏమన్నా షేర్ చేసుకుంటారా మాతో? యాక్చువల్ గా మన ఛానల్ స్టార్ట్ చేసి 3 ఇయర్స్ అయ్యిందండి. 3 ఇయర్స్ నుంచి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వీడియోస్ అనేది చేశాను. మంచి రెస్పాన్స్ అనేది వచ్చింది ఛానల్ కి. అలాగే డే బై డే సబ్‌స్క్రైబర్స్ కూడా ఇంక్రీజ్ అవుతూ ఉన్నారు. సో చాలా మంది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బిజినెస్ చేయమని చెప్పి నాకు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేస్తూ ఉన్నారు. సో ఇలాగా నేను ఆల్మోస్ట్ ఆల్ 450 వీడియోస్ అనేది ఇవాల్టికి కంప్లీట్ చేయడం జరిగింది. అలాగే 2 లక్ష సబ్‌స్క్రైబర్స్ కూడా కంప్లీట్ అవడం జరిగింది. సో ఈ బిజినెస్ ఐడియాస్ అన్ని కూడా చేయడానికి రీజన్ ఏంటంటే, చాలా మంది బిజినెస్ ని స్టార్ట్ చేయాలి అంటే ఎట్లాంటి బిజినెస్ స్టార్ట్ చేయాలి, ఎంత ఇన్వెస్ట్మెంట్ అవుతుంది అనేది తెలుసుకోలేక చాలా ఇబ్బందులు పడి తెలియక బిజినెస్ ని స్టార్ట్ చేసి లాస్ అయ్యి ఇబ్బందులు పడుతూ ఉన్నారు. సో అటువంటి వాళ్ళు ఏంటంటే, ఇటువంటి బిజినెస్ అనేది ఒకటి ఉంది, సో మీరు ఇది బిజినెస్ చేస్తే ప్రాఫిట్స్ అనేది ఉంటుంది అనేది ఒక ఐడియా కోసం ఈ ఛానల్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే ఒకనొక టైంలో నేను కూడా ఒక బిజినెస్ ని స్టార్ట్ చేసి లాస్ అవ్వడం అనేది జరిగింది. సో అటువంటిది మరి ఒకరు ఇబ్బంది పడకుండా ఉండడానికే నేను చాలా బిజినెస్ ఐడియాస్ అనేది చేయడం జరిగింది. బేసికల్గా నా క్వాలిఫికేషన్ వచ్చేసి ఎంబీఏ అండి, మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ నేను చేయడం జరిగింది. సో ఏదో కొంత బిజినెస్కి సంబంధించి నాలెడ్జ్ ఉంది కాబట్టి బుక్స్ రెఫర్ చేస్తూ అలాగే బిజినెస్ చేసేటటువంటి కంపెనీ వాళ్ళతో మాట్లాడి బిజినెస్ గురించి పూర్తిగా తెలుసుకున్న తర్వాత బిజినెస్ వీడియోస్ అనేది అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో వాళ్ళు బిజినెస్ స్టార్ట్ చేసి మన ఛానల్ వల్ల ఎంతో కొంత ఎర్నింగ్ అనేది చేసుకుంటే కొద్దిగా సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది అని చెప్పేసి ఈ బిజినెస్ ఐడియాస్ ఇన్ తెలుగు ఛానల్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది మేడం. ఓకే సార్, మరి చాలా మంది కామెంట్ సెక్షన్ లో మీకు కామెంట్ చేస్తుంటారు, ఈ బిజినెస్ మీరు ఎందుకు స్టార్ట్ చేశారు, ఈ బిజినెస్ గురించి మీకు పూర్తి నాలెడ్జ్ ఉందా అని ఇట్లా రకరకాల కామెంట్స్ చేస్తారు కదా, మరి వాళ్ళందరికీ మీరు ఏం ఆన్సర్ చేస్తారు? మేడం, మీరు మంచి క్వశ్చన్ అనేది వేశారు. నా ఒక్క యూట్యూబ్ ఛానల్కే కాదు, ఈ కామెంట్స్ అనేది బిజినెస్ ఐడియాస్ సంబంధించినటువంటి వీడియోస్ చేసే వాళ్ళందరూ కూడా ఈ కామెంట్స్ అనేది కామన్గా వస్తుంది. ఎక్కువగా యూట్యూబర్గానే నేను లైఫ్ అనేది సెటిల్ అప్ అనేది నా ఇంట్రెస్ట్ మేడం. సో ఇలా చాలామంది ఎంకరేజ్ చేస్తూ ఉండడం వల్ల, మీరు ఎటువంటి బిజినెస్ అనేది చేశారు అని అంటూ ఉండడం వల్లనే కేవలం నేను ఒక పార్ట్ టైమ్గా ఈ కూల్ డ్రింక్ బిజినెస్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. సో మన సబ్స్క్రైబర్స్కి అందరికీ కూడా ఈ విషయం అనేది తెలిసిందే. డైరెక్ట్గా కూల్ డ్రింక్ సంబంధించినటువంటి మిషనరీస్ అయితే ఏంటి, దానికి సంబంధించిన ఫ్లేవర్స్ అయితే ఏంటి, టోటల్గా ఆ బిజినెస్ అనేది స్టార్ట్ చేశాను. ఇక్కడ ఉన్నటువంటి 450 వీడియోస్ అనేది నేను స్టార్ట్ చేయాలంటే అది అయ్యే పని అనేది కాదు, అందరికీ తెలుసు. కానీ కొంతమంది హాఫ్ నాలెడ్జ్ ఉన్నటువంటి వాళ్ళు అటువంటి క్వశ్చన్స్ అనేది వేస్తుంటారు, అటువంటి కామెంట్స్ కి నేను పట్టించుకోవడం అనేది జరగదండి. ఓకే సార్, మరి ఈ డౌట్ అనేది మాకు క్లారిటీ ఇచ్చినందుకు చాలా థాంక్యూ సార్. అండ్ మెయిన్ గా చాలా మంది అడిగే ఇంకొక కామన్ క్వశ్చన్, ఐ మీన్ కామన్ కామెంట్ ఏంటంటే, మరి ఇంత హై ఇన్వెస్ట్మెంట్ లో మీరు బిజినెస్ అనేది చెప్తున్నారు, అలా హై ఇన్వెస్ట్మెంట్ లో కాకుండా లో ఇన్వెస్ట్మెంట్ లో ఏదన్నా బిజినెస్ ఉంటే చెప్పండి అని చాలా మంది కామెంట్ చేస్తున్నారు. ఓకే సార్, మరి అలాంటి వాళ్ళ కోసం మీరు ఈ రోజు ఏ బిజినెస్ ఇన్ఫర్మేషన్ అనేది తెలియజేస్తున్నారు? సో మేడం, మీరు ఒక మంచి క్వశ్చన్ అనేది రైజ్ చేశారు. అంటే నేను చెప్పేది ఏంటంటే, మన ఛానల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క వీడియో కూడా అందరికీ సెట్ అవ్వాలనే ఉద్దేశంతోనే వీడియోస్ అనేది చేయడం జరిగింది. చాలా తక్కువ పెట్టుబడి నుంచి ఎక్కువ పెట్టుబడి పెట్టేంత వరకు బిజినెస్ ని స్టార్ట్ చేసే ప్రతి ఒక్క బిజినెస్ ఐడియా, అలాగే పెట్టుబడి లేకుండా కూడా కొన్ని బిజినెస్ ఐడియాస్ అనేది మన ఛానల్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. ఎందుకంటే కొంతమంది తక్కువ ఇన్వెస్ట్మెంట్లో మాకు వీడియోస్ చేయండి అని కొంతమంది అడుగుతారు, కొంతమంది హై రేంజ్లో ఉన్నటువంటి అంటే అప్ టు 10 lakhs to 1 crore మధ్యలో ఉన్నటువంటి ఇన్వెస్ట్మెంట్ పెట్టగలిగేటటువంటి బిజినెస్ ఐడియాస్ ఇవ్వమని చెప్పి కొందరు అడుగుతూ ఉంటారు. సో అందరికీ కూడా న్యాయం చేయాలి, ప్రతి ఒక్క బిజినెస్ కూడా మన ఛానల్లో ఉండాలి. అసలు ఈ ప్రపంచంలో ఎన్ని బిజినెస్ ఐడియాస్ అయితే ఉన్నాయో ఓవరాల్గా అన్నీ కూడా మన ఛానల్లో ఉండే విధంగా నేను ప్లాన్ అనేది చేస్తున్నాను. సో ఇవాళ కూడా చాలా తక్కువ పెట్టుబడితో కేవలం ఒక 1500 నుంచి 5000 లోపలే మనం ఇన్వెస్ట్మెంట్ పెట్టి ఒక 20 టైప్స్ ఆఫ్ బిజినెస్ అనేది చేయవచ్చు. సో ఆ బిజినెస్ గురించి నేను మీకు వివరంగా చెప్తాను. సో మొదటగా మనకి ఈ బిజినెస్కి కావాల్సింది ఒక సీలింగ్ మిషన్ అనమాట. సో ఈ సీలింగ్ మిషన్ వచ్చేసి
కేవలం 800 రూపీస్ నుంచి 3000 రూపీస్ మధ్యలో మనకి మార్కెట్లో అవైలబిలిటీలో ఉంటాయి. అలాగే ఆన్లైన్లో అమెజాన్, ఫ్లిప్కార్ట్లో మీరు ఈ సీలింగ్ మిషన్ని పర్చేస్ చేసుకోవచ్చు. సో ఈ సీలింగ్ మిషన్ ద్వారా మనం ఎటువంటి బిజినెస్ చేయాలి అనే విషయానికి వస్తే, మొదటగా నేను మీకు ఒక సీలింగ్ మిషన్ ఎలా ఉంటుంది అనేది చూపిస్తాను. సో ఫ్రెండ్స్, ఇవాళ చాలా తక్కువ పెట్టుబడితో మీరు బిజినెస్ను అనేది స్టార్ట్ చేయవచ్చు. సో ఆ బిజినెస్కి ముఖ్యంగా కావాల్సినటువంటి మిషన్ ఇది వచ్చేసి కేవలం 800 రూపీస్ నుంచి మీకు ఆన్లైన్లో దొరుకుతాయి. మీ లోకల్ మార్కెట్లో కూడా 800 నుంచి 3000 మధ్యలో మీకు మిషన్స్ అనేవి దొరుకుతాయి. సో ఈ సీలింగ్ మిషన్తో మీరు ఎటువంటి బిజినెస్ చేయవచ్చు అనే విషయానికి వస్తే, చిన్న 5 రూపీస్ ప్యాకెట్స్ అనేది జస్ట్ ప్యాకింగ్ చేస్తూ మీరు సేల్ అనేది చేయవచ్చు. సో ఈ 5 రూపీస్ ప్యాకెట్స్ మీద మనకి ఎంత ప్రాఫిట్ ఉంటుంది, అసలు ఈ బిజినెస్ని ఎట్లా స్టార్ట్ చేయాలి, బిజినెస్కి సంబంధించి టోటల్ ఇన్ఫర్మేషన్ అనేది నేను మీకు ఈ వీడియోలో ప్రొవైడ్ చేస్తాను. సో ఇది వచ్చేసి సీలింగ్ మిషన్ అన్నమాట. దీన్ని ఎలా ఆపరేటింగ్ చేయాలి అనే విషయానికి వస్తే, జస్ట్ దీన్ని ఏంటంటే మనము మన ఇంట్లో ఉన్నటువంటి పవర్కే ఈ సీలింగ్ మిషన్స్ అనేది వర్క్ అవుతాయన్నమాట. జస్ట్ ఒకసారి నేను మీకు ఈ మిషన్ని చూపిస్తాను. సో ఇది వచ్చేసి సీలింగ్ మిషన్ అండి. ఈ సీలింగ్ మిషన్తో మనము డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బిజినెస్, అంటే అప్రాక్సిమేట్లీగా 20 to 50 types ఆఫ్ బిజినెస్ అనేది మనం ఓవరాల్గా చేయవచ్చు అన్నమాట. సో దీంతోపాటు ఒక కాయిల్ కూడా కంపెనీ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. జస్ట్ ఇది వచ్చేసి మనము ప్లగ్లో ఇన్స్టాల్ చేయాలన్నమాట. ఈ బిజినెస్కి ముఖ్యంగా కావాల్సింది ఇదొక మిషనరీ అనమాట. నెక్స్ట్ వచ్చేసి కవర్స్, స్మాల్ సైజ్ కవర్స్ అనేది కావాల్సి వస్తాయి. ఒకసారి ఆ కవర్స్ కూడా మీకు చూపిస్తాను. సో ఈ కవర్స్ అన్నీ కూడా మీకు మీ లోకల్ మార్కెట్లోనే చాలా తక్కువ ప్రైస్కే మీకు అవైలబిలిటీలో ఉంటాయన్నమాట. సో ఇది క్వాలిటీని బేస్ చేసుకొని మీకు 100 కవర్స్ ఇంత అని ప్రైజ్ ఉంటుంది, లేదా పర్ కేజీ ఇంత అనేది ఉంటుందన్నమాట అప్రాక్సిమేట్లీగా. సో ఇటువంటి కవర్స్ కావాలి. ఇక మీ లోకల్ మార్కెట్లో దొరికేటటువంటి ఇలాచి, లవంగ, అలాగే డ్రై ఫ్రూట్స్, అంతేకాకుండా ఇంకా మసాలా ఐటమ్స్, ఓవరాల్గా మీరు ఇటువంటి ప్యాక్లోనే ఈ మిషన్లో ప్యాక్ చేసి మీ లోకల్ మార్కెట్లో సేల్ చేయవచ్చు అనమాట. సో ఎలాగ ప్యాకెట్ ఉంటుంది అనేది నేను మీకు ఒకసారి చూపిస్తాను. అలాగే దీనికి ఒక అట్ట లాగా ఉంటుందన్నమాట, దీని మీద 5 రూపీస్ అనేది మెన్షన్ చేసి ఉంటారు. ఒకసారి నేను మీకు ఇప్పుడు చూపిస్తాను అది ఎలా ఉంటుంది అనేది. సో ఫ్రెండ్స్, ఈ బిజినెస్లో ముఖ్యంగా మనకు కావాల్సింది వచ్చేసి ఈ మిషన్, అలాగే ఇటువంటి ప్లెయిన్ అట్టలు, లేదా ఇక్కడ మెన్షన్ చేసినటువంటి ఇలాగా 5 రూపీస్తో మెన్షన్ చేసినటువంటిది, అలాగే 10 రూపీస్తో మెన్షన్ చేసినటువంటి ఇటువంటి అట్టలు కావాల్సి వస్తాయి. సో అలాగే నేను మీకు ఇందాక చూపించినటువంటి ఈ కవర్లలో మనకు ఏ బిజినెస్ అయితే స్టార్ట్ చేయాలి అనుకుంటున్నామో అటువంటి ప్రోడక్ట్ని మనం బల్క్ క్వాంటిటీలో పర్చేస్ చేసుకోవాలన్నమాట. సపోజ్ ఇలాచి అనుకోండి, ఇటువంటి ఇలాచిని మనం జస్ట్ ఇటువంటి కవర్స్లో ప్యాకింగ్ అనేది చేయాలన్నమాట. సో జస్ట్ ఇక్కడ గమనించండి, కేవలం 1, 2, 3, 4, 5, 6 ఇలాచీస్ ఉన్నాయన్నమాట. అంటే ఇది 5 grams కూడా ఉండదు ఫ్రెండ్స్. అంటే మనకి 1 కిలోలో ఎన్ని ప్యాకెట్స్ వస్తాయనేది ఆలోచించండి. అంటే జస్ట్ ఇది 5 రూపీస్కి అనేది సేల్ చేస్తారు. అదే ఇంకొంచెం ఇటువంటి పెద్ద కవర్లలో కనుక పెడితే ఇటువంటివి ఒక 10 అనేది వేయడం జరుగుతుంది, అది వచ్చేసి 10 రూపీస్కి సేల్ చేస్తారు. అంటే మనకి 10 grams అనేది ఇది ఉంటుంది, ఇది వచ్చేసి 5 grams అనేది ఉంటుంది. అలాగే ఇటువంటి క్యాష్యూ నట్స్ని కూడా మనం ప్యాకింగ్ అనేది చేయవచ్చు, అంటే జీడిపప్పు. సో దీన్ని వచ్చేసి 10 రూపీస్కి అనేది సేల్ చేస్తున్నారు. దీంట్లో కేవలం ఒక 8 pieces అనేది ఉన్నాయన్నమాట, ఇది 10 రూపీస్కి సేల్ చేస్తున్నారు. అలాగే లవంగాస్ అనేటివి ఉన్నాయి, ఇంకా చాలా రకములైనటువంటి బిజినెస్లు అనేటివి ఉన్నాయన్నమాట. ఇది ఒకసారి గమనించండి, ఇది వచ్చేసి బ్లాక్ పెప్పర్ అనమాట, అంటే మిరియాలు, ఇటువంటిది కూడా ప్యాక్ చేయవచ్చు. అలాగే లవంగ, అలాగే చెక్క అంటారు, ఇటువంటివన్నీ కూడా జస్ట్ మనం ఇటువంటి సీలింగ్ మిషన్లో దీంట్లో ఫిల్ చేయడము, ఫిల్ చేసిన తర్వాత జస్ట్ ఈ సీలింగ్ మిషన్ ఏదైతే ఉందో దాన్ని ఇలా పైకి ఎత్తిన తర్వాత జస్ట్ దాంట్లో ప్రోడక్ట్ని ఫిల్ చేసి జస్ట్ ఇలా ప్రెస్ చేస్తే చాలన్నమాట, మీకు సీల్ అనేది అయిపోవడం జరుగుతుంది. సో అలా సీల్ అయిన తర్వాత ఇటువంటి అట్టలకి జస్ట్ స్టాప్లర్ పిన్తో పిన్ అనేది వేయడం జరుగుతుంది. ఒకసారి ఇక్కడ గమనించండి. సో ఇలాగ చెక్క కావచ్చు, లవంగ కావచ్చు, అలాగే బ్లాక్ పెప్పర్, అలాగే ఇలాచి, అలాగే జీడిపప్పు, ఇటువంటివన్నీ కూడా జస్ట్ మనం ఇటువంటి కవర్లో వేసి ప్యాకింగ్ చేసి సేల్ చేయవచ్చు అనమాట. సో ఫ్రెండ్స్, మనము 5 grams కవర్స్ అయితే ఏంటి, 10 grams కవర్ అయితే ఏంటి, ఎలా ఫిల్ చేయాలనేది ఒకసారి హుస్నా గారు చూపిస్తారు. మేడం ఒకసారి చూపిస్తారా? సో ఇలా కవర్స్ ఉంటాయి కదా, మనం క్వాలిటీని బట్టి, బ్రాండెడ్ని బట్టి కవర్స్ అనేది కొని సేల్ అనేది చేసుకోవచ్చు. ఇలాంటి కవర్స్లో ఈ క్యాషెస్ కానివ్వండి, లేదా ఈ చెక్క ఏదన్నా కానివ్వండి, మన ఇష్టం అన్నమాట. అవి మనం ఈ కవర్స్లో జస్ట్ ఇలా వేసి సీలింగ్ మిషన్తో సీల్ అనేది చేసుకోవాలి. సో ఇది వచ్చేసి 10 grams అండి.
సో ఇది మార్కెట్లో మీరు 10 రూపీస్కి అనేది పర్చేస్ చేస్తుంటారు, బాగా ఐడియా ఉంటుంది. సో ఇటువంటి కవర్స్లో పెట్టిన తర్వాత జస్ట్ ఇలా పెట్టి టెంపరేచర్ని సెకండ్ దగ్గర ఉంచాలన్నమాట. ఇలా పెట్టిన తర్వాత జస్ట్ ఇలా సీల్ చేస్తే చాలు, ఇది మొత్తం కూడా మనకు ఆటోమేటిక్గా సీల్ అయిపోతుంది. ఒకసారి చూడండి ఏ విధంగా సీల్ అయిపోయిందో. సో ఫ్రెండ్స్ ఈ విధంగా మీరు 5 రూపీస్ ప్యాకెట్స్ అయితే ఏంటి, 10 రూపీస్ ప్యాకెట్స్ ఏంటి, నేను చెప్పినటువంటి సీలింగ్ మిషన్లో సీలింగ్ అనేది చేసిన తర్వాత జస్ట్ ఇట్లాగా ఇటువంటి అట్టకి మనం స్టాప్లర్ తీసుకొని జస్ట్ ఇలా పిన్ చేయాలన్నమాట. సో ఇంకొక ఐటెం అనేది చూద్దాము. సో మేడం ఒకసారి మరొకటి ప్యాకింగ్ చేసి ఇస్తారా? సో ఇటువంటి కవర్లలో మనం ఫిల్ చేసిన తర్వాత జస్ట్ మన దగ్గర ఉన్నటువంటి సీలింగ్ మిషన్ పవర్ ఆన్ చేసిన తర్వాత జస్ట్ ఇలా ప్రెస్ చేస్తే చాలు, సీల్ అయిపోవడం అనేది జరుగుతుంది. జస్ట్ ఇలా సీల్ చేసిన తర్వాత గమనించండి, ఇది ఒక ఇటువంటి అట్టకి ఇటువంటి స్టాప్లర్తో జస్ట్ మనము పిన్ అనేది చేయాలన్నమాట. ఈ విధంగా మనము ఇటువంటి అట్టలకి ప్యాక్ చేసిన తర్వాత 5 రూపీస్ అనేసి 10 రూపీసెస్ అనేసి మనము డైరెక్ట్గా మార్కెట్లో సేల్ అనేది చేయవచ్చు అనమాట. ఇక్కడ ఒక ప్యాడ్కి వచ్చేసి 1, 2, 3, 4, 5, 6 అంటే 12 ఉంటాయన్నమాట. 12 × 5 ఒక్కసారి క్యాలిక్యులేషన్ వేసుకోండి ఎంత ఉంటుందో. సో మనకి ఇటువంటి ప్యాకెట్ మీద 60 రూపీస్ అనేది రీటైలర్గా షాప్ వాళ్ళకి వస్తుంది. మనకి మినిమం ఇటువంటి దాంట్లో అంటే సుమారుగా మనకు 1 కేజీ మీద అంటే 1 కేజీకి మనకి ఎన్ని ప్యాకెట్స్ రెడీ అవుతాయి అనేది ఒకసారి ఆలోచించండి. సపోజ్ ఇలాచి వస్తే 5 గ్రామ్స్ అనేది వేస్తే అంటే మనకి 1 కేజీకి సుమారుగా 200 ప్యాకెట్స్ అనేది రావడం జరుగుతుంది. అంటే కేజీ మీద మనకి 1000 రూపీస్ అనేది టోటల్గా ఇన్కమ్ రావడం అనేది జరుగుతుంది. అంటే మనకి పర్ కేజీ మీద 500 రూపీస్ ప్రాఫిట్ అనేది ఒక్క ఇటువంటి ఇలాచీలో మాత్రమే ఉంటుంది. అంటే మరి మిగిలినటువంటి అంటే సపోజ్ లవంగ కావచ్చు, అలాగే మీకు చూపించిన విధంగా బ్లాక్ పెప్పర్ కావచ్చు, అలాగే ఇటువంటి క్యాషియో నట్స్ మీద, అలాగే చెక్క మీద, ప్రతి ఒక్క దాని మీద మనకి మినిమం ప్రాఫిట్ వచ్చేసి 600 రూపీస్ దగ్గర నుంచి 400 రూపీస్ మధ్యలో మనకు ఇటువంటి అట్టల్లో అంటే 5 రూపీస్, 10 రూపీస్ వంటి వాటిల్లో మనకి మంచి ప్రాఫిట్స్ అనేది ఉంటుంది. సో ఫ్రెండ్స్ ఇలాగా చాలా తక్కువ పెట్టుబడితో కేవలం ఇదొక స్టాప్లర్ అలాగే ఇటువంటి సీలింగ్ మిషన్ అనేటివి పర్చేస్ చేసుకున్న తర్వాత మీకు ముఖ్యంగా కావాల్సినటువంటి రా మెటీరియల్ వచ్చేసి ఇది మీ లోకల్ మార్కెట్లోనే దొరుకుతాయన్నమాట. ఇటువంటి అట్టలు అలాగే ఇటువంటి కవర్స్ అనేది మీ లోకల్ మార్కెట్లోనే దొరుకుతాయి. సో ఇటువంటి వాటిలతో జస్ట్ మీరు ప్యాకింగ్ చేస్తూ బిజినెస్ అనేది స్టార్ట్ చేసి మంచి సక్సెస్ అనేది పొందవచ్చు. మినిమం మీరు పర్ మంత్ 50,000 రూపీస్ నుంచి 1 లాక్ వరకు ఈ స్మాల్ బిజినెస్ని మీరు చేస్తూ మంచి ప్రాఫిట్స్ అనేది పొందవచ్చు. సో ఈ బిజినెస్ని మీరు ఇంటి దగ్గర నుంచైనా స్టార్ట్ చేయవచ్చు, లేదా 10x10 రూమ్ అనేది తీసుకొని అక్కడి నుంచైనా మీరు బిజినెస్ని స్టార్ట్ చేయవచ్చు అనమాట. ఓకే సార్, మరి ఈరోజు ఇంత తక్కువ ఇన్వెస్ట్మెంట్తో మంచి బిజినెస్ అనేది మా వ్యూవర్స్ అందరికీ చెప్పినందుకు చాలా చాలా థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. ఓకే ఫ్రెండ్స్, ఈ బిజినెస్ కి కావాల్సినటువంటి సీలింగ్ మిషన్ అయితే ఏంటి, స్టాప్లర్ అయితే ఏంటి, ఈ ఏరియాలో ఉండే లోకల్ మార్కెట్ లో కానివ్వండి, ఫ్లిప్కార్ట్, అమెజాన్ ఇట్లాంటి ఆన్లైన్ లో కూడా మీకు దొరుకుతాయి. అండ్ ఈ రా మెటీరియల్స్ అయినటువంటి లవంగం, ఇలాచి అండ్ వాట్ ఎవర్ ఇట్ మేబీ అండ్ అట్టలు కానివ్వండి, ఇవి ఎక్కడ దొరుకుతాయి అనేది కింద డిస్క్రిప్షన్ లో లింక్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నాము. ఓకే ఫ్రెండ్స్, మరి చూసారు కదా ఇంత తక్కువ ఇన్వెస్ట్మెంట్ తో మంచి బిజినెస్ అనేది ఈరోజు సార్ మనకి చెప్పారు. ఈ బిజినెస్ లో మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా లేదా అంటే అడిషనల్ గా ఏదన్నా డీటెయిల్స్ కావాలన్నా డిస్క్రిప్షన్ లో ఉండే నంబర్స్ కి కాల్ చేసి డీటెయిల్స్ అన్ని కనుక్కోండి. సో ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, తప్పకుండా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనే ఉన్న బెల్ సింబల్ ని ప్రెస్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. యువర్ సుస్నా, జై హింద్.